హాయ్ అండి నమస్తే నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వంకాయ బజ్జీ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దామండి దాని తయారీ విధానం చూద్దాం మనం ఈరోజు వంకాయ బర్జీకి ఎలా మనకి కట్ చేసుకునే విధానం వంకాయ బర్జీ అంటే ఏదో డీప్ ఫ్రై చేస్తామో అది కాదండి గుంటూరు సైడు చేస్తారంట ఇది నాకైతే ఎక్కువగా తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళు అయితే చేస్తే చూశాను సో నేను కూడా ట్రై చేశానండి ఇలాగా మనకి ఎలాగైతే కూరకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుంటూ వాటర్లో యాడ్ చేసేసుకోండి ఇలాగా లేదంటే నల్లగా అయిపోతాయి ఇంకా ఫాస్ట్గా అయితే అవసరం లేదండి ఏమి ఇలాగా అన్నీ కట్ చేసేసాక కుక్కర్లో ఇలాగా కప్తో ఒక కప్పుడు వాటర్ వేయండి దాంట్లో చూసారు కదా ఇలాగ వాటర్ వేసాక దాంట్లో వంకాయ ముక్కలు దీనికి అస్సలు ఏమీ పెద్దగా పని ఉండదండి మూడే మూడు నిమిషాలు నాలుగు నిమిషాల్లో అయిపోతుంది ఆ విధంగా అండి ఇది ఇలాగా వంకాయ ముక్కలు వేసేసుకున్నామా నెక్స్ట్ ఏం వేసుకోవాలి అనేది చూద్దాం టమాటాలు ఇక్కడ రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం టమాటాలు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి ఒకటి ఎనిమిది కానీ తొమ్మిది కానీ పచ్చిమిర్చి వేసుకోండి దీనికి పచ్చిమిర్చి వేస్తేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది బాగుంటుంది పసుపు వెంటనే విజిల్ పెట్టేసి ఒకటి కానీ రెండు గాజుని విజిల్ వస్తే మనకి ఉల్లిపాయలు అన్నీ వేసేసి మనం ఇలా కుక్కర్ పెట్టేస్తే మనకి సరిపోతుందండి చూసారా బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి కదా మనకి దాంట్లోనే చింతపండు వేసుకోండి భలే ఉంటుంది చింతపండు ఒక అర నిమ్మ చెక్క తీసుకోండి సేమ్ మనకి ఈ వంకాయ బజ్జీకి చింతపండు టమాటో పులుపు కారం ఉంటేనే మస్తు ఉంటుంది మనకి టేస్ట్ చూసుకొని వేసుకుంటే కనుక బాగుంటుందండి ఇలాగా మన పప్పుతో తిప్పేసుకుంటే కనుక వెంటనే మనం పోపు పెట్టేసుకోవచ్చు చూసారండి ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు ఈ వంకాయ బజ్జీ చేయండి చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ అన్నానని ఏదో డీప్ ఫ్రై చేసాకండి ఇలాగా ఆవాలు జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు కానీ ఎండుమిర్చి ముక్కలు పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చండి నేను కావాల్సినవి నేను వేసుకుంటున్నాను మీకు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కావాలితే కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువగా పళ్ళల్లో దూరిపోతున్నాయని చెప్పేసి కానీ నేను వేయలేదు కానీ మీరు కావాలితే వేసుకోవచ్చండి ఇక్కడ కరివే దాంట్లోనే ఒక ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ రావాలండి ఆ ఆ విధంగా మనం వేయించుకోవాలి అంటే మనకి ఉల్లిపాయ మగ్గడమే కాదండి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కనుక మనకి ఈ వంకాయ బజ్జీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది నాకు తెలిసిన వాళ్ళు చెప్తేనే నేను నేర్చుకున్నానండి నాకు ఇది తెలీదు నేను వేరే విధంగా చేస్తాను కానీ ఇలా చేయడం ఈజీ అండి చాలా ఇది నేర్చుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాగ మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు ఓ సైడు కుక్కర్లో రైస్ ఒక సైడు ఈ వంకాయ బజ్జీ పెట్టుకున్నామంటే ఐదే నిమిషాల్లో రైస్ ఇది కూడా అయిపోతుందండి ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేసే పనుల కన్నా ఇలాగ యూస్ఫుల్ ట్రిప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఈ వంకాయ బజ్జీ ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి